సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. 2020 నుంచి 2024 వరకు పేర్లు మార్చి పనుల పేరుతో దోపిడీ చేశారని మండిపడ్డారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీలకు ఇరిగేషన్ అధికారులు పనులన్నీ కట్టబెట్టారని విరుచుకుపడ్డారు. కాకాణి పాపాల వల్ల రైతులు నష్టపోయారని అన్నారు. సర్వేపల్లిలో దోపిడీ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఎమ్మెల్యే సోమిరెడ్డి హెచ్చరించారు. సర్వేపల్లిలో జరిగిన అవినీతిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మా నెల్లూరు కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. సర్వేపల్లి నియోజకవర్గం అంటే సకల సంపదల నెలవు. అలాంటి సకల సంపదలు కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టు సర్వేపల్లి నియోజకవర్గం కూడా మొత్తం దోచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూర్తిగా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మనతో పాటు సోమిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మనుబోలులో మీరు చూపించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దోపిడీ పనులు కాకుండా ఏమంటారు దీని మీద? ఏమని చెప్పేది, నేను చెప్తానే ఉండా అయ్యా, ఇది భారీ. ఇప్పటికీ 40 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నేను పబ్లిక్ లైఫ్లో ఉండా, గత 5 ఏళ్లలో జరిగిన దోపిడీ, దుర్మార్గాలు, అన్యాయాలు, అకృత్యాలు ఎప్పుడూ జరగలేదని చెప్తానే ఉండా. దానికే నా మీద 18 కేసులు పెట్టారు, మా వాళ్ళని మీద కేసులు పెట్టారు. అందుకని ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చూపించా. ఇంకా ఉండే మీకు రోజు మార్చి రోజు ఒక మండలం తీసుకోపోతా. ఈరోజు మనుబోలు మండలం, ఎల్లుండి వెంకటాచల మండలం. మీరు ఎక్కడ చూపించమంటారు చెప్పండి, ఏ ఊరు చూపించమంటారు? ఒక్క దగ్గర ఇది క్వాలిటీ వర్క్ జరిగింది అని చెప్పానండి. ఏంటి దోపిడీ? ఓఎండెమ్స్ 2 ఇయర్స్ నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, 2 ఏళ్ళు మెయింటెనెన్స్ నుంచి 6 నెలలకి ఎట తగ్గిస్తాడు ఎస్సీ? ఇది 6 నెలలు జనవరి మెయింటెనెన్స్ జరిగిందా? ఈ రోడ్డు ఇది పొట్టేళ్ళ కాలువ, రైట్ బ్యాంక్ అసలు పనే జరగలా. ఐకట్ రోడ్డు ప్లస్ పొట్టేళ్ళ కాలువ సిల్ట్ క్లియరెన్స్, ఈ రెండు, ఈ నేను మీ కళ్ళకు చూపించే ఈ రెండు 32 కోట్లు, 32 లక్షలు జరిగిందా? ఒక కొడవలు పెట్టారా? ఒక గొడ్డలు పెట్టి కొమ్మ నరికారా? ఒక జేసీబీ వచ్చేసి పూడికి తీసిందా? మీకు చూపించా? ఆడ చెరువు కట్ట మరమ్మతు చేశారా? లేదు. కరతమ్మ చెట్లు 2-3 సంవత్సరాల కరతమ్మ చెట్లు నేను అడిగాను రైతుల్ని, మినిమం 2 ఏళ్ళు పట్టద్దు అన్నారు. ఆ సైజు ఏంటిది? ఎందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆ క్వాలిటీ కంట్రోల్ వచ్చి ఎట్ట క్యూసి ఇస్తారు? ఎవడోడు క్వాలిటీ కంట్రోలు, తాట తీస్తాం ఈ పనులకే నువ్వు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇస్తావా? వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఎంబుక్కులు చేస్తారు, నువ్వు వచ్చి సంతకం పెడతావు, 2 ఏళ్ల మెయింటెనెన్స్ 6 నెలలకి తగ్గిస్తారు. ప్యాకేజీలు సీఈ రిజెక్ట్ చేశాడు, ప్యాకేజీకి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు. ఎట పిలిచావు నువ్వు? ఏ వర్క్? 9,90,000 బాటా రేటు, 9,90,000 17 పనులు 18 పనులు, 180,000, 2 కోట్లు, 3 కోట్లు. ప్యాకేజీ పిలిచేదానికి లేదని సీఈ రిజెక్ట్ చేశాడు. నువ్వెట ప్యాకేజ్ పిలుస్తావు ఎస్సీ?